శుద్ధి నామానికి మహిమ కలుగునుగాక ఈ ఉదయకాలపు శుభములు దీవెనలు మీకు సమృద్ధిగా కలుగునుగాక అనుదిన వాక్యాహారం కొరకు మనము లేఖనాన్ని చూద్దాం మన ధ్యానములలో ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనాన్ని ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ప్రభునందు ప్రేమైన వర్లరా చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి అనుదిన వాక్యాహారము ప్రభు ఈ దినమున మనకు సిద్ధపరిచిన దాన్ని మనము పొందుకుందాం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు ప్రప్రథమముగా ఈ వాక్య భాగాన్ని లేకపోతే ఈ వచనాన్ని మనము విభజన చేయాలి విభజన చేసి మనము ధ్యానం చేయాలి నా శత్రువుల ఎదుట దావీదు ఆయనకు శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల ఎదుట దేవుడు చేస్తున్న కార్యము భోజనము సిద్ధపరచటం ఇలా ఈ మూడు విషయాలు మనము ధ్యానం చేసుకోవాలి ప్రప్రథమముగా దావీదు యొక్క శత్రువులు ఎవరు అసలు విశ్వాస జీవితంలో మనకు శత్రువులు ఎవరు అది మొదటి విషయం రెండవది శత్రువుల ఎదుట దేవుడు చేయు కార్యమేమిటి అది రెండవ విషయం మూడవది భోజనం సిద్ధపరచటం ఇలా ఈ వచనాన్ని ఈ రీతిగా మనము విభజన చేసి ధ్యానం చేసుకోవచ్చు ప్రప్రథమముగా శత్రువు ఎవరు మనకు శత్రువు ఆత్మీయ యాత్రలో ఆత్మ సంబంధమైనటువంటి యాత్ర చేస్తున్నటువంటి క్రైస్తవ సంఘానికి లేక సంఘంలో చేర్చబడిన విశ్వాసులకు శత్రువు ఎవరు ఎవరు శత్రువు మనకు ఆ శత్రువు ఎదుట భోజనం ఎలా సిద్ధపరుస్తాడు అంటే ఏమిటి ఆ మాటకు భావం దేవుని బిడ్లారా శత్రువుతో ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి మనము శత్రువు అని గుర్తుపట్టిన తరువాత ఖచ్చితంగా వానితో మనకు పోరాటమే ఉంటుంది వానితో ఎటువంటి పరిస్థితుల్లో మనకు స్నేహం ఉండదు ఆ శత్రువును ఖచ్చితంగా మనము ఓడించాలి ఇంతకు మన శత్రువు ఎవరు ఎవరు మనకు శత్రువు పౌలు అన్నాడు మనం ఎవరితో పోరాడాలి ఎఫసి పత్రికలో ఆరవ అధ్యాయంలో మనకు బాగా సుపరిచితమైన మాట మనము పోరాడున్నది శరీరులతో కాదు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాటము చేయుచున్నాము దేవుని బిడ్లారా మన శత్రు శరీరముతో ఉన్నటువంటి వాడు కాదు అని పౌలు స్పష్టం చేశారు మరి ఎవరు మనకు శత్రువు విశ్వాస జీవితంలో తన యాత్ర జీవితంలో ఉన్నప్పుడు లేక ఆత్మీయ జీవిత యాత్ర కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనము శత్రువులను గుర్తుపట్టడం చాలా ప్రాముఖ్యం పలానా వ్యక్తి మనకు శత్రువు అని చాలామంది మాట్లాడుతుంటారు దేవుని బిళ్ళరా మనకు శత్రువులు శరీరు కాదు పౌలు స్పష్టం చేశారు మనం పోరాడేది శరీరులతో కాదు మరి ఎవరితో పోరాడతామంటే వ్యక్తులు కాదు మన శత్రువులు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను శత్రువుని మనము వాని కార్యమును బట్టి ఇది శత్రు కార్యము ఆ విధంగా మనం శత్రువును గుర్తుపట్టవచ్చు శత్రువు కార్యము కొన్ని మార్లు వ్యక్తుల ద్వారానే జరగవచ్చు జరగవచ్చు దావిదన్నాడు నిన్ను ద్వేషించిన వారి ఎందు నాకు పూర్ణ ద్వేషమున్నది నేను వారిని ద్వేషించుచున్నాను అన్నాడు దేవునిని ఎవరైతే ద్వేషిస్తారో వారి పట్ల భక్తునికి ఉన్నటువంటి ద్వేషము ఆ సంగతి ఎత్తి పూర్ణ ద్వేషము అన్నాడు పూర్ణ ద్వేషము సరే ఆ విషయాన్ని కాస్త ప్రక్కన పెడదాం శత్రు కార్యములేమిటి శత్రు కార్యాలు ప్రప్రథమముగా నూట రెండవ కీర్తి చాలా విషయాలు చెప్పుకోవచ్చు కానీ అన్నీ చెప్పను కానీ నూట రెండవ కీర్తనలో ఎనిమిదవ వచనం చూడండి దిన నా శత్రువులు నన్ను నిందించుచున్నారు శత్రువు చేసే పని నిందించుట నిందించుట నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపించరు శపించేవాడు అపవాది ఈ అపవాది కార్యాన్ని కొంతమంది వ్యక్తులతో వాళ్ళ ద్వారా జరుగుతాయి వాటిని గుర్తుపట్టాలి అంటే వాడు చేసే కార్యమును బట్టి అపవాది యొక్క కార్యమును బట్టి మనం అపవాదిని గుర్తిస్తాం అపవాదిని గుర్తించి వాని కార్యం గుర్తించడం కాదు వాని కార్యమును గుర్తిస్తాం ఎలా చేస్తాడు వాడు నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నిందిస్తూ ఉంటారు శపిస్తూ ఉంటారు వారిని నోట ఆశీర్వాదమే ఉండదు వెర్రి కోపము కలిగినటువంటి వారు అన్నాడు ఆ తర్వాత నూట ఆరవ కీర్తనలో నలభై రెండవ వచనం చూస్తే శత్రువులు వారిని బాధ పెట్టి బాధ పెడుతూ ఉంటారట శత్రువులు నిందిస్తూ ఉంటారు నిందలు మోపుతూ ఉంటారు అపహాస్యం చేస్తుంటారు నిష్కారణమైన ద్వేషాన్ని కలిగిన వారు ముప్పై ఎనిమిదవ కీర్తనలు కూడా ఈ మాట చదువుతాను ముప్పై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనం నా శత్రువులు చురుకైన వారు బలవంతులునై ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు నిష్కారణమైన ద్వేషం నిందించటం చెడ్డ మాటలు పలకటం దూషించటం వెర్రి కోపము కలిగిన వారై ఉండటం ఈ రీతిగా నిష్కారణంగా దూషిస్తారు యాభై నాలుగవ కీర్తన ఐదవ వచనంలో నా శత్రువులు చేయు కీడు కీడు చేస్తూ ఉంటారు మేలు చేయుట ఎందు వానికి సంతోషం ఉండదు కీడు చేస్తూ ఉంటారు దేవుని మిడిలారా ఇది శత్రు కార్యం సంఘంలో పలుమార్లు మనకు నిష్కారణమైన ద్వేషం ఎదురైనప్పుడు అపవాది కార్యమని భావించాలి నిష్కారణంగా కొంతమంది శపిస్తూ ఉంటారు శపిస్తూ ఉన్నప్పుడు అది అపవాది కార్యమని భావించాలి ఆ అపవాది కార్యమును ఓడించాలి అపవాది కార్యము పట్ల మనం అప్రమత్తమై ఉండాలి పౌలన్నాడు అపవాది యొక్క తంత్రములను ఎరుగని వారము కాము వాటి ఈ రీతిగా మనలను దూషిస్తూ ఉంటాడు డెబ్భై నాలుగవ కీర్తన మూడవ వచనం చూడండి శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటిని శత్రువు ఎట్లా పాడు చేస్తాడు ఆ వస్తువును పాడు చేస్తాడా ఏ అలా ఎలా పాడు చేస్తాడండి వాడు శత్రువులు వాడు చేస్తున్న పని ఏమిటి పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నాడు నిత్యము పాడై ఉండు చోట్లకు విజయము చేయుము సరే ఆ విషయాన్ని పక్కన పెడదాం శత్రువుని యొక్క కార్యము చూడండి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి సమస్తమును వాడు పాడు చేస్తాడు పాడు చేస్తాడు అంటే పరిశుద్ధ స్థలంలోనికి నీవు వెళ్ళాలి దేవుని సన్నిధికి చేరాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ స్థలంలో గుండానే నువ్వు ప్రయాణం చేయాలి పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి నీవు వెళ్ళాలి తద్వారా దేవుని సన్నిధానంలోనికి చేరిని వాడమవుతావు మరి అలాంటప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి అనుభవం పాడవటం అంటే అర్థం ఏమిటి అర్థమేమిటి సన్నిధి రొట్టెల బల్ల ఉంది సువర్ణ ధూప వేదిక ఉంది దీపవృక్షం ఉంది అంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి అనుభవము సువర్ణ ధూప వేదిక ధూప వేదిక ఆ తర్వాత సన్నిధి రొట్టెల బల్ల ఆ తర్వాత దీపవృక్షం దీపవృక్షం ప్రకాశము అంటే ప్రకాశమానమైనటువంటి అనుభవంలో నుంచి నీవు పాడైపోయి చీకటి వైపు ఇది అపవాది కార్యం అపవాది ఈ రీతిగా నీలో ఉన్న పరిశుద్ధ స్థలమునకు సంబంధించినటువంటి కార్యమంతటిని పాడు చేస్తాడని అపవాది కార్యం కాబట్టి దేవుని బిడ్డరా ఎప్పుడైతే మనము ఈ అపవాది కార్యమని గుర్తుపట్టామో వెంటనే ప్రభువుని స్థుతించటం ప్రారంభించాలి అపవాది కార్యాన్ని ఓడించేది మన నోట స్థుతి మనము ప్రభువును స్థుతిస్తూ ఉన్నప్పుడు అపవాది కార్యం ఓడిపోతుంది అపవాది కార్యం ఓడిపోతుంది ప్రభుకి ఘనపరచ ఎరికో గోడలు ఏ విధంగా కూలిపోయినాయో ఆ రీతిగానే అపవాది నీ పట్ల పొంచినా పొంచి ఉన్నటువంటి ఏ కార్యమైతే చేయాలని ఏ ఏ ప్రమాదమైతే నీ కలిగించాలని వాడు ఆశిస్తాడో దాని నుంచి నువ్వు జయము పొందాలి అంటే ప్రభువును స్థుతించే అనుభవం నువ్వు కలిగి ఉండాలి దేవుని బిడ్డరా నా శత్రువుల ఎదుట అన్నాడు శత్రువును ముందు మన శత్రువును కార్య జ్ఞాపకం చేస్తున్నాను ఇది నాన్న ఇది నా ఇ అంత శత్రువు యొక్క కార్యము నీ జీవితంలో లయమైపోవునుగాక దేవుని యొక్క కార్యము నీ బ్రతుకులో సంపూర్ణముగా గాక నిష్కారణమైన ద్వేషం నింద ఇలాంటి ఎదురైనప్పుడు చింతపడాల్సిన పని లేదు ధైర్యాన్ని కోల్పోవలసిన పని లేదు అధైర్యపడాల్సిన పని లేదు నీతిమంతులు సింహ పిల్లల వలె ధైర్యంగా ఉంటారు శత్రువుని ఎదుర్కొనే విషయంలో ధైర్యాన్ని కలిగిన వారు మన భక్తి వలన కలిగినటువంటి ధైర్యమును బట్టి మనం వీటితో పోరాడతాం కాబట్టి ఇది శత్రువు కార్యం ఇలాంటి కార్యాన్ని గుర్తుపట్టినప్పుడు ఆ కార్యాన్ని నువ్వు చూచినప్పుడు వెంటనే ప్రభువును స్థుతించడం ఆరంభించండి వెంటనే ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి వెంటనే అపవాది కార్యం నుంచి దూరం అవుతుంది ఈ దినమంతా ప్రభు తన కార్యమును మీ బ్రతుకులో జరిగించాలి ఈ దినమంతా ప్రభు కార్యం నీ జీవితంలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కృప కలిగిన మా ఏసయ్య ఈ దినమున మా తండ్రి మీరు మాకిచ్చిన ఆహారము కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను మేము అపవాదిని ఏ విధంగా గుర్తుపట్టాలో అపవాది యొక్క కార్యమును ఏ విధంగా మనము మేము గుర్తుపట్టాలో ఆ విషయాన్ని మాకు తేటపరిచారు దాన్ని జయించే విధంగా మా నోట స్థుతిని మీరు కలగ చేయమని మీ కృపతో నింపమని ఈ దినమంతా మీ కార్యము మా బ్రతుకులో జరిగించమని కార్యమును ఓడించమని శత్రు కార్యమును లయము చేయమని ఏ సున్నా అడిగి వేడుచున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదా తోడే నడిపించునుగాక ఆమె అందరికి వంద